ఒకనాడు దండుగన్న వ్యాపారం ఇప్పుడు తెలంగాణలో పండుగైందన్నారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4% ఉంటే కేవలం తెలంగాణలో 7.8% ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మత్స్య విజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పొద్దుతిరుగుడు పువ్వు సాగు చేసిన రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక పొద్దుతిరుగుడు పువ్వు సాగు పెరిగిందన్నారు. ఈ ఏడు రైతులు 6200 ఎకరాల్లో పంటను సాగు చేశారని ప్రశంసించారు. మార్కెట్ ధర తక్కువ ఉందని, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించాలన్న రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటి పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్దిపేటలో ప్రారంభమైందని, 6400 మద్దతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు అనేక తంటాలు పడేవారని, ఇవాళ తెలంగాణలో ప్రతి గింజకు కాంటాలు వచ్చాయని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయమని చెప్పారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో యాసంగిలో 10 లక్షల ఎకరాలు సాగు అయ్యేది కాదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాసంగిలో 53 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు పని ఇవ్వడంతో పాటు పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పిస్తుందని మంత్రి వివరించారు. మనం గుర్తు చేసుకుంటే, మననం చేసుకుంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి పోయినామో తెలుస్తాం. ఇవాళ ఏ రంగంలో చూసినా మనకు దరిదాపులు ఎవరు లేరు. వ్యవసాయ వృద్ధి రేటులో భారతదేశంలో గత 8 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు ఎంత అంటే 4%. తెలంగాణ డబుల్, 7.8%. మన వ్యవసాయ వృద్ధి రేటు 7.8%. దేశం మొత్తం వ్యవసాయ వృద్ధి రేటు అంటే గ్రోత్ రేటు 4% అయితే, తెలంగాణ దేశానికంటే డబుల్, 7.8%తో ఉన్నది. మరి మనకు దరిదాపులో కూడా ఎవరు లేడు. గంత స్పీడ్గా మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో, పాడి పరిశ్రమల్లో, గొర్రెల పెంపకంలో, అన్ని రంగాల్లో కూడా ఒక రోల్ మోడల్గా ఇవాళ తెలంగాణ నిలిచింది. పక్క రాష్ట్రాలకు అన్నం పెడుతున్నది. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింది. ఇంత గొప్ప విజయాన్ని ఇవాళ తెలంగాణ సాధించిందంటే ఇది మన ప్రభుత్వ విధానాల వల్ల, ఒక పట్టుదలతో ప్రజలకు కోసం మనం పనిచేయడం వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలు సాధ్యమైంది. మరి సన్ఫ్లవర్ పంట పండించిన రైతులందరికీ ఇది శుభవార్త. అందరు కూడా మార్కెట్కు తీసుకురండి, మద్దతు ధర పొందండి. మీరు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతూ